నా పేరు మొహమ్మద్ షాహిద్ అలీ. మేదీపట్నం పిల్లర్ నంబర్ 53 దగ్గర మేము ఇక్కడ గొల్లా వ్యాపారం చేస్తాము. సుమారు ఒక 8 ఏళ్ల సంది మేము ఇక్కడ కారోబార్ చేస్తున్నాం. ఇక్కడ ఏముందంటే ఇక్కడ బక్రీద్ కారోబార్ అయితే ఏముందంటే ప్రతి ముస్లిం వ్యక్తికి చాలా ఒక శ్రద్ధ పరంగా వాళ్ళు ఇవన్నీ బక్రీద్ పండుగకు చాలా బొట్టెలు తీసుకొని అది కొనుక్కొని అవి బక్రీద్ పండుగ కొరకు కొయ్యనీకి అవన్నీ ఇడికెళ్ళే మనకు తీసుకుపోతారు. అయితే మైదీపట్నం ఏరియాలో పిల్లర్ నంబర్ 50 దగ్గర నుంచి చాలా మంచిగా మా దగ్గర చాలా మంది వ్యక్తులు వచ్చి కొనుక్కెళ్తారు ఇడికెళ్ళి బక్రీద్ పండుగ గురించి. మా దగ్గర సార్ ఒక సంవత్సరం పైన తరుబడి పొట్టేళ్ళు ఉంటాయి. సంవత్సరం 40 ఇట్లా ఉంటాయి, 2 సంవత్సరాలు ఇట్లా ఉంటాయి. మినిమం ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏమిటంటే ఒక సంవత్సరం దాటి ఉండాలి, అవి మంచిగా ఉండాలి, ఒక గట్టితనంతోనే ఉండాలి అవి పొట్టెళ్ళు, అయితేనే ఎలిజిబిలిటీ ఉంటుంది దానికి బక్రీద్ పండుగ సార్. అవి అయితే మన మేము తెచ్చేటివి మాత్రమే మహబూబ్ నగర్ నవాపేట మండల్ మహబూబ్ నగర్ డిస్టిక్ నుంచే తెప్పిస్తాం మేము పొట్టెళ్ళు అన్నీ. అయితే ఉన్నవే తెలంగాణ పొట్టెళ్ళు వస్తాయి సార్ మన దగ్గరికి. అయితే వేరే పొట్టెళ్ళు అయితే ప్రస్తుతం మేము అమ్మనికి ఇప్పుడైతే తెస్తలేము. కరోనా టైం నుంచి మార్కెట్ ఇప్పటికీ చాలా కొంచెం డిఫరెంట్ అయింది సార్, మంచిగా అయింది. ఓకే, మనకు కోవిడ్ తర్వాత బెస్ట్ అంటే ఇప్పుడు మంచి మార్కెట్ అంటే ఈ ఇయరే సార్, ఈ సంవత్సరమే. 2 ఏళ్ల సంది కొంచెం వీకే ఉండే మార్కెట్ గురించి, సరే కొనుగోళ్ళ గురించి అమ్మకాల గురించి చాలా తక్కువ ఉండే, సుమారు ఒక 50% తగ్గి ఉండే సార్ అప్పుడు కరోనా టైంకి. అయితే ఇప్పటికైతే ప్రస్తుతం దేవుడు మంచిగా కరుణిస్తే 100% వరకు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి సార్ మనకి. సార్ 2 ఏళ్ల క్రితం కంటే సార్లు కొంచెం ఈ సంవత్సరం రేట్లు కొంచెం పెరిగాయి సార్. ఏ విధంగా అంటే మీరు అన్నట్టు కోవిడ్ తర్వాత పబ్లిక్ మొత్తం ఇప్పుడు దానిపైన ఇప్పుడు కాయస్ చేస్తున్నారు కాబట్టి అందరు కుర్బాన్ ఇవ్వాలని ఆలోచనతోన రేట్ చాలా కొంచెం పెరిగినట్టు ఉంది సార్. ఒక 2-3 వేలు పొట్టెళ్ళపై ఒక 2-3 వేలు, 2 వేలు, 1000 రూపాయలు, 1500 దాకా ఇట్లా రేట్లు పెరిగినట్లు ఉన్నాయి సార్ ఇప్పుడు ప్రస్తుతం. సార్ ఒక సుమారు ఒక మినిమం 15 కేజీల పొట్టెలు ఉంటాయి సార్. ఒక యావరేజ్ అంటే అందరూ తీసుకోవాలి కాయస్ అంటే 15 కేజీస్ ఉంటుంది. 15 కేజీస్ వరకు తీసుకోవాలంటే ఒక మినిమం రేట్ పెట్టాలి సార్ ఒక యావరేజ్ ఒక 11,000, 11,500, 12,000 వరకు ఉంటుంది సార్ రేట్స్ ఇక్కడ మన దగ్గర. రిటైల్ మార్కెట్ గురించి ఒకరు ప్రస్తుతం అయితే సామాన్యంగా ఒక ఏరియాలో ఒక రేటు పరంగా అయితే సామాన్యంగా ఫిక్స్ రేట్ అలాగా అంటే 650 రూపాయలు, 700, 800 వరకు అమ్ముకుంటున్నారు సార్. వాళ్ళైతే వాళ్ళ ఏరియాని బట్టి డిమాండ్ని బట్టి అమ్ముకుంటున్నారు సార్ వాళ్ళు రిటైల్ మార్కెట్ గురించి. సార్ ఉపాధిగా అంటే ప్రస్తుతం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మన దగ్గర కొంచెం ఒక ల్యాండ్ ఉండాలి సార్ మన దగ్గర. ప్రస్తుతం అయితే సొంతం ల్యాండ్ ఒక ఎకరా, 2 ఎకరాలు, 3 ఎకరాలు సొంతంగా మనం భూమిలో మనం మన వాళ్ళకు గొర్రె పొట్టెళ్ళకు మేకలకు వాళ్ళకు మేత మనం సొంతంగా వేసేటట్లు కొంచెం కెపాసిటీ ఉండాలి. మన తన కెపాసిటీ ఉండగానే మనం దాని పరంగా కొంచెం మనం అవి స్టార్టింగ్ నుంచి చిన్న పిల్లలు ఉన్నప్పటి నుంచి తీసుకొచ్చి అవి ఇట్లా పెంచి పెద్దగా చేసి దానిపై కష్టపడి తీసుకొచ్చి ఇట్లా మనం ఏమైనా చేసుకొచ్చే బాగుంటుంది సార్ బిజినెస్. అది వెహికల్ ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు ఇప్పుడైతే డీజిల్ రేట్లు కొంచెం పెరిగే ఉన్నాయి సార్, మీకు తెలిసిన విషయమే. ఇప్పుడు అయితే గవర్నమెంట్ అది కొంచెం డీజిల్ రేట్ పెంచిన సంగతి మీకు అందరికీ తెలిసిన విషయమే. దాని గురించి కిరాయిలు కొంచెం ఒక 1,000, 1,500 అవి ఇట్లా పెరిగినట్లు కొంచెం మనకు దాని గురించి కొంచెం ప్రతిదీ నడుస్తుంది సార్ ఇప్పుడు ప్రస్తుతం అయితే. సార్ మినిమం ఈ ఇయర్ది నేను మాట్లాడతాను. ప్రస్తుతం అయితే ఒక మంచి పొట్టెలు ఒక మంచి ధర ఒక యావరేజ్ పబ్లిక్ సర్వ్ చేయాలి. తీసుకొచ్చిన వాళ్ళకి ఇట్లా వాళ్ళకు ఇట్లా లాస్ కాకుండా, తీసుకోపోయే వాళ్ళకి ఇట్లా లాస్ కాకుండా ప్రతిదీ ఒక 10,000, 5,000, 10,000 వరకు, 11,000 వరకు మీరు తీసుకెళ్ళొచ్చు సార్ యథార్థంగా. వాళ్ళకి ఇట్లా తెచ్చిన వాళ్ళకి బాధ లేకుంటుంది, అమ్మిన వాళ్ళు తీసుకునే వాళ్ళకి బాధ లేకుంటుంది. అందరు సామరస్యంగా మన త్యోహారాలను మన పండుగలను అందరు మంచిగా చేసుకోవాలని మేము ఆశిస్తున్నాం సార్. సార్ ప్రస్తుతం అయితే హైదరాబాద్ మార్కెట్ జియోగురా మార్కెట్ ఉంది ఒకటి, చెంకిచెర్లో ఉంటుంది. వాడికి వెళ్ళి తీసుకొచ్చి ప్రజలందరూ వేరే మన తెలంగాణ డిస్టిక్ల నుంచి డిస్ట్రిబ్యూటర్స్ అందరు తెచ్చి వాళ్ళు తెచ్చి అమ్ముకుంటారు సార్ ఇక్కడ. ప్రస్తుతం హైదరాబాద్లో మటన్కు కాయసు చేసేటోళ్ళు చాలా మంది ఉన్నారు, అందరూ మటన్ లవర్ చాలా మంది ఉన్నారు దీనికి. అయితే దీని గురించి హైదరాబాద్ హోటల్స్లలో ఫంక్షన్లలో పండుగలలో మన దసరా దీపావళి బోనాల గురించి ఎట్లయినా సరే ఏ పండుగ ఏ తెహార వచ్చినా మటన్ ప్రతి అవసరం పడేటట్లు ఉంది సార్. ఏదైతే కోలేరమ్మ జాతరలు ప్రతి దాంట్లో ఇప్పుడు మనకు తెలిసిన విషయమే, అందరూ పొట్టేళ్ళ గురించి లైకర్స్ ఉన్నారు మన తిననీకి. అదే అదానికి చాలా మంచిగా ఇది ఉంటుంది సార్. ఇప్పుడు ప్రస్తుతం అయితే బిజినెస్ బాగుంది మంచిగా సార్. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఈ వ్యాపారం చేసి వచ్చే మన యువతరానికి
నేను ఇచ్చే ఒక మెసేజ్ ఏందంటే చేయండి ప్రతి అందరూ చేయాలి మంచిగా ఉంటది అయితే ఒక విషయం ఏందంటే చిన్నగున్న పర్సంది తీసుకొచ్చి అవిటను పెంచి పెద్దగా చేసి పబ్లిక్ క్వాలిటీ ఆర్ క్వాంటిటీ మెయింటైన్ చేసుకుంటా అవి రోగాలు రాకుండా చేసుకుంటా మెయింటైన్ చేసుకుంటా ప్రతిదీ మంచిది పబ్లిక్ చేరితే అండ్ హెల్త్ పరంగా సేఫ్టీ పరంగా ప్రతిదీ మంచిగా పబ్లిక్ చేరి పబ్లిక్ తిని వాళ్ళు దీవిస్తే చాలు అదొక్కనే పెట్టుకున్న మెసేజ్ నేను ఇస్తున్నాను ప్రజా మన యువత యూత్కి సార్ ఒక మినిమం ఒక 100 చిన్న పొట్టెలను తీసుకొచ్చి గొర్రెలైనా సరే మేకలైనా సరే పొట్టెలైనా సరే మేకలైతే ప్రస్తుతం అయితే యూజ్ చేయరు చాలా పొట్టెలనే మేకలనే యూజ్ చేస్తారు అయితే అవి చిన్న గుణంగా తీసుకొచ్చి అవి పెంచి పెద్దగా చేసి కొంచెం మీరు ఆ దాన్ని కష్టపడి పబ్లిక్ సర్వ్ చేసి వచ్చేది లాభం ఎంత లేకున్నా సరే మినిమం ఒక మంచిగా ఒక 2-3 వేల లాభం అయితే కంపల్సరీ ఉంటుంది సార్ ఒక్కొక్క దాన్ని బట్టి సార్ 100 మీద 3 లక్షల ప్రాఫిట్ అయితే ఉంటుంది ఆ దాని పరంగా అయితే కంపల్సరీ ఉంటుంది సార్ మనం తెచ్చేది సెలెక్ట్ చేసుకున్న పిల్లలు అయితే మినిమం ఒక 6 నెలల పిల్లలు తీసుకోవాలి సార్ ఎందుకంటే అవి అప్పటికే కొంచెం మంచిగా ఉంటుంది అయితే మనం తీసుకొచ్చి ఒక మినిమం ఒక సంవత్సరం పాటు ఆ దాన్ని కష్టపడి పెంచి తీసుకొచ్చి పబ్లిక్ సర్వ్ చేస్తే ఇలా బాగుంటుంది అది అదొక విషయం సార్ నా పేరు రమేష్ వికారాబాద్ డిస్టిక్ గ్రామం మరికలు మేము చేసే వ్యాపారం కట్కే వ్యాపారం గుర్ర వ్యాపారం చేస్తాం సార్ ఈ బక్రీద్ గొర్రె పిల్లలు కొనాలంటే కనీసం 4 నెలల నుంచి 6 నెలల మధ్య గొర్రె పిల్లలు కొనాలి ఆవిడ పోషణ ప్రతి తీసుకొచ్చిన తర్వాత పెంపుడుకు రోజు జాగ్రత్తగా చూసుకోవాలి తర్వాత టైం చలికాలం టైంలో వీటిని చలికి వదలొద్దు గోడల చాటున ఇంట్లో రూమ్లో పెట్టాలి చలి ద్వారా దుమ్మ లంగ్స్ వ్యాధి అనేది వస్తుంది ఆ తర్వాత అవి మేతకు మేయి చలికి చలి ఎక్కువ కావడంలో అవి వీటికి పాలు లేకపోవడంలో పోషకమైన ఆహారం లేకపోవడం వల్ల అవి ఏమవుతాయంటే చిన్నగా అయిపోతాయి పెంపుడుకు ఆస్కారం లేకుండా అవుతుంది అవిటికి ఫుడ్డు మనకు చేయాల్సింది మన ఫుడ్ పెట్టాల్సింది మనకి ఇష్టమైన మక్కనే కానీ మక్క పిండే కానీ మక్కలే కానీ గోధుమలే కానీ తర్వాత శనగలే కానీ శనగ చున్నే కానీ జొన్నలు రోజు వేయాలి తర్వాత దావిటికి వ్యాక్సిన్ ఏ విధంగా మెడిసిన్ ఏ విధంగా వేయాలంటే ప్రతి నెల లివర్ టానిక్ బ్రూటాన్ అనేది ఒక టానిక్ ప్రతి నెల నెలకొకసారి ఖచ్చితంగా దాపాలి వీటిని తర్వాత మెడిసిన్ ట్యాబ్లెట్లు వేస్తూ ఉండాలి తర్వాత ఇంకోటి ఇంప్రూవ్ బాడీ ఇంప్రూవ్మెంట్ కూడా సిరప్ లిక్విడ్ అనేది తాపుతుండాలి అప్పుడు మనకు 1వ నెల నుండి 2వ నెల వరకు ఏ విధంగా ఎదుగు దశ ఉంది దానికి తగ్గ మళ్ళీ ఇంప్రూవ్మెంట్ బాడీ ఇంప్రూవ్మెంట్ కావడానికి కాల్షియం తర్వాత వెటర్నరీ సంబంధించిన అవన్నీ ఇవ్వడంలో మనకు 3వ నెలల ఎదుగుదల కనిపించడం వలన కొద్దిగా మనకు కూడా ఆసక్తి పుడుతుంటుంది కాబట్టి మనం ఇంకా దాన్ని ఇంప్రూవ్మెంట్ బాడీ ఇంప్రూవ్మెంట్ చేయాలి వీటి మీద చాలా శ్రద్ధ తీసుకోవాలండి శ్రద్ధ తీసుకోకపోతే మనం పెంచే పెట్టుబడి కూడా వెళ్ళదు అది కనీసం 6 నెలలు మేపితేనే మనకు ఏమన్నా దానికి తగ్గ ఆదాయం రాగలుగుతుంది లేదు ఆవిడ ద్వారా మనం తీసుకొచ్చిన తర్వాత నెగ్లెక్ట్ చేసినామనుకో మనకు పెట్టుబడి రాదు తర్వాత మన కష్టము ఉండదు మనకు టోటల్గా 4 రాష్ట్రాల నుంచి వస్తాయి మహారాష్ట్ర నుంచి వస్తుంది కర్ణాటక వస్తుంది ఆంధ్ర రాయలసీమ వస్తుంది ప్లస్ తెలంగాణ మొత్తం కలిపి 4 రాష్ట్రాలు 4 రాష్ట్రాల్లో మొత్తం మన తెలంగాణలే బక్రీద్ అంటేనే ఫేమస్ గొర్రెల పెంపకం ద్వారా లాభసాటి అంటే అవిటిని మనం తీసుకొచ్చినప్పటి నుంచి అవిటిని పోషణ అవిటి మీద ఆసక్తి చూపించాలి అవిటికి కావలసిన టైంలో ఎదుగుదల టైంలో మెడిసిన్ వాడాలి అవిటికి తగు జాగ్రత్తలు తీసుకోవాలంటే రోగనిరోధకం పోవాలని చెప్పంటే అవిటికి కావాల్సిన అది సిరఫ్ లిక్విడ్ మందులు వేయాలి 45 డేస్కి ఒకసారి ఖచ్చితంగా మందులు వాడడంలో అవి ఎదుగుదలకు వస్తాయి వ్యాపారస్తుడు 2000 నుంచి 3000 వరకు లాభం పొందగలుగుతాడు 6 నెలల వరకు ఒక్కొక్క దాని మీద 100 గొర్రె పిల్లలు పెంచడంలో అవి ఎలాంటి అనారోగ్యాలకు గురి కాకపోతే ఖచ్చితంగా 2-2.5 మధ్యన 100% మనకు లాభం వస్తుంది మన కష్టానికి తగ్గ ఫలితం మాత్రం ఉంది లేదు ఆవిడ ద్వారా నెగ్లెక్ట్ చేసినాం అనుకో కష్టం లేదు పెట్టుబడి లేదు ఈ బక్రీద్ అనే పండుగ గొర్రెపోతులను కొనే ముందు వాళ్ళు కనీసం 1 సంవత్సరం అనేది ఉండాలి ఖచ్చితంగా సంవత్సరం దాటి 2 నుంచి 5 సంవత్సరాల మధ్య ఉన్న పర్వాలేదు కానీ దానికి ఒకటి ఏంటంటే ఆ కుర్బానీ ఇవ్వడంలో యాటకి ఎలాంటి అనారోగ్య సమస్యలు బాడీ లోపాలు ఎలాంటివి ఉండదు తర్వాత కొమ్ములు అనేటివి కరెక్ట్ ఉండాలి కట్టింగ్ అనేది ఉండదు గోడకు రాపిడ్ చేసినా అవి రిజెక్ట్ అవుతాయి పన్నులు కూడా కరెక్ట్ ఉండాలి పన్ను చెవు కట్ కావద్దు కాలు కుంటొద్దు తోక కట్ కావద్దు ఈ లక్షణాలన్నీ కరెక్ట్ ఉన్నప్పుడే అది కుర్బానీకి పనిస్తుంది అనే ఆట ఖచ్చితంగా దాన్ని నిర్ధారణ చేసి తీసుకోగలుగుతారు ఈ కుర్బానీకి ఆటలు కొనే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇలాంటివి అన్నీ కరెక్ట్ ఉంటేనే వాళ్ళు కుర్బానీ ఇవ్వగలుగుతారు లేకపోతే ఇవ్వలేరు వాళ్ళు నా పేరు మహసూద్ అలీ అండి
నేను 12 సంవత్సరాల నుంచి ఈ వ్యాపారం చేస్తున్నా బక్రీద్ గురించి 2 సంవత్సరాలు మొత్తం కరోనా గురించి మాకు కొంచెం వ్యాపారం నడవలేదు ఈసారి ఇప్పుడు కరోనా లేదు కాబట్టి వర్షాలు ఉన్నాయి వ్యాపారం అయితే ఏమి ఇప్పుడు స్టార్ట్ అయ్యింది బక్రీద్ స్పెషల్ మొత్తం భారతదేశంలో హైదరాబాద్ లో బాగుంది హైదరాబాద్ లోనే ఎక్కువ మన గొర్రెపోటెన్లు గొర్రెలు కోస్తారు బక్రీద్ గురించి హైదరాబాద్ లోనే ఎక్కువ సేల్ అవుతుంది ఇప్పుడు మార్కెట్ అయితే ఇప్పుడు వర్షం గురించి కొంచెం డౌన్ ఉంది రేట్లు ఇప్పుడు 22 20 లే జత ఇది బరు 15 నుంచి 16 కిలోలు 17 కిలోలు ఉంటది ఇది మీకు 22 23 జత ఉంటది 20,000 కూడా ఉంది 18,000 జత కూడా ఉంది మా దగ్గర ఇప్పుడు హైదరాబాద్ వచ్చేటివి ఇప్పుడు ప్రస్తుతము తెలంగాణ గొర్రెలు అయితే మా దగ్గర ఉన్నాయి తెలంగాణమే మేము అమ్ముతాము నెల్లూరు ఉన్నాయి నెల్లూరు వస్తాయి ఇక్కడ మన దగ్గర మహారాష్ట్ర ఉంటాయి కర్ణాటక కూడా వస్తాయి ఇవి ఇవిటికి ఎక్కువ ఎక్కువ మంచిగా చెప్పేది మన తెలంగాణ గొర్రెలకే హైదరాబాద్ 3 రోజుల బక్రీద్ పండుగ గురించి 3 రోజుల్లో 8 నుంచి 10 లక్షల గొర్రెలు అమ్ముతారు రైతుల చేతికి మారేటి మీ తక్కువల 1000 కోట్ల రూపాయలు ఉంటాయి సార్ వందల కోట్లు కాదు 1000 కోట్ల రూపాయలు ఉంటాయి ఒక రైతు ముందు గొర్రె తీసుకునేది 4,000 3,500 ఇప్పుడు వాళ్ళకి అమ్మితే 10,000 వరకు వస్తాయి విలేజ్లలో అయితే గడ్డి ఉంటుంది సార్ ఇప్పుడు ఇక్కడ ఎవరైతే ఫామ్స్ పెట్టిందో వాళ్ళు మొత్తం కుట్టి మన వేరే మిషన్తోనో తయారు చేసిన సీడ్తోనో పెంచుతారు కాబట్టి కొండ గొర్రెలకే ఎక్కువ టేస్ట్ ఉంటుంది ప్రేమ కూడా ఉంటుంది వాళ్ళకి తింటే కూడా రుచి ఉంటుంది అది మేము ఇప్పుడు ప్రస్తుతం 300 గొర్రెలు తెచ్చినాం సార్ 22 20 21 18,000 జత ఈ సంవత్సరం రెండు పరకాల కారణానికి అన్నీ పెరిగినాయి సార్ ఇప్పుడు పోయిన సంవత్సరం ఇంతకుముందు కరోనా కంటే ముందు 3,000 పిల్ల దొరుకుతుండే ఇప్పుడు 3,000 లేదు 4,000 5,000 కూడా ఉంది పిల్ల సార్ అది ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఉన్నందుకు భూముల రేట్లు ఎక్కువైపోయినాయి గొర్రెల పెంపకము భూములు తక్కువైనాయి ఎవరైతే రైతులు ఉన్నా వాళ్ళ దగ్గర భూములు ఉన్న వాళ్ళే వాళ్ళు పెంచుతున్నారు అందు గురించి రేట్లు కూడా ఎక్కువైనాయి సార్ ఇతను పెట్టింది 15 16 18 కేజీల వరకు కూడా మటన్ వస్తుంది సార్ 18 కేజీ వరకు కూడా వస్తుంది 22,000 జత 15 నుండి 18 వరకు కూడా వస్తుంది తెలంగాణ సార్ ఇది